चुक् नीलिए पाप केसीआर गच्चन तरह कालेश्वर दी नीलिचिंड रोदन नील वाई करे मूड गंटल ना गंटल करे इन गंटल फ्री करे करे नीलिचे पटे वरुद्ध उर्मा रईत कुनक वर्ल कुनक पन्न वाल किटा तो वो लास्ट अंत ने रिक्वेस्ट यासिंग पटक केन्द्र मन पोराट वाल दिग्चि इला राष्ट्रम स्थाई राष्ट्र ढीली प्लास्ट दिग्चि को मन दर्पस्ट वाल मन प्रिपेर कावाल केन्द्र बीजेपी मूर्ख मूर्खत्व कांग्रेस पार्टी मुंपैं अभी करे नीलिए पाप केसीआर वर्वा नीलिचि करेबड़ इला बीजेपी अड्डे चटं वाल चट आ चट मन पार्लमेंट व्यतिरेक मन ओटेसा केन्द्र तोड़े सारी तगाद पे बहुत एफसी ओटल को भय तो कुछ मन ఏదో కాంప్రమైజ్ గా పోయినా రెండేళ్ల బట్టి పాప ఢిల్లీల వాళ్ళు రెండేళ్ల బట్టి ధర్నా చేస్తాను రైతాంగం 20 మంది తొక్కి సంపేది కేంద్రం బీజేపీ పార్టీ అయినా వాళ్ళు ధర్నా ఉదిరిపెట్టలే వాళ్ళ చట్టంలో ఏమున్నదంటే మార్కెట్లు ఎత్తేయాలి అసలు ప్రభుత్వం ధరే నిర్ణయించొచ్చు వ్యాపారస్తులు వచ్చి ఢిల్లీ నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చి వాడే కొనిపోతాడు అంబారి అసలు పెద్ద పెద్ద మధ్యలో వేరే వాడు ఊడుకొనొచ్చు వాళ్ళు చెప్పిననే కొనాలి వాడే ధరనే నిచ్చుకోవాలి ఆ ధర వంతటి కాంట్రాక్ట్ చేయాలి కాంట్రాక్ట్ చేయాలంటే చిన్న రైతు 7 5 ఎకరాలు 3 ఎకరాలు నుండి చేసే పరిస్థితి లేదు ఒక్కడే ఊరంతా కౌలు తీసుకుంటాడు ఈ రాయపర్తి ఉన్నది రాయపర్తిలో ఒక్కడే కౌలు తీసుకుంటాడు మొత్తం వాడే వ్యాసాయం చేస్తాడు వాడి దగ్గర నుంచి వాళ్ళు కొనాలని ఇప్పుడు కేంద్ర బీజేపీ చట్టం తీసుకొచ్చింది ఈ రైతు మనకు కౌలు కియాలి ఊపుటడా రైతుకి నష్టం వచ్చినా లాభం వచ్చినా తన వ్యాపారం తనం చేసుకుంటదే చుట్టుంటది ఆ చట్టంలో ఇంత లోపాలు ఉన్నాయి కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్టాలి మీటర్లకు లెక్కేషన్ మొన్న ఒక్కొక్క మోటార్కు 100 రూపాయల బిల్లు వస్తాం సంవత్సరానికి 24 గంటలు అంటే మన 10 గంటల వాడతాం 12 గంటల ఆ ఓవరాల్ మీద మనకు 100 రూపాయల బిల్లు వస్తాడు ఆ 100 రూపాయల బిల్లు కేసీఆర్ గారు మన తరపున కరెంట్ బోర్డులో కడతాడు ఇప్పుడు మీటర్ పెట్టిన తర్వాత రైతుల దగ్గర నుంచి వసూలు చేయాలి అంటే ఈ చట్టం వ్యతిరేకంగా ఇయాల మన ధర్నా చేస్తున్నాం ఎఫ్సిఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం కొనే ఏర్పాటు చేయాలి నేను ఒకటే